ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విజృంభిస్తున్న డెల్టా రకం వైరస్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందనడానికి ఆధారాలేవీ లేవని నిపుణులు తెలిపారు క్రితం వేరియంట్లతో పోలిస్తే డెల్టా వల్ల చిన్నారులు కౌమర దశలో ఉండేవారు తీవ్రస్థాయిలో అనారోగ్యం పాలవుతారని వెల్లడి కాలేదని పేర్కొన్నారు అయితే అధిక సాంక్రమిక శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ రకం వైరస్ తో పిల్లల్లో ఇన్ఫెక్షన్లు పెరిగాయని తెలిపారు అందువల్ల పాఠశాలల్లో వీరు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందని వివరించారు కోవిడ్ మొదలైన నాటి నుంచి అమెరికాలో యాబై లక్షల మందికి పైగా చిన్నారులు మహమ్మారి బారిన పడ్డారు ఆగస్టు చివరిలో సెప్టెంబర్ మొదట్లో ఈ వ్యాధితో ఆసుపత్రిలో చేరిన చిన్నారుల సంఖ్య గతేడాది శీతాకాలంలో ఉన్నప్పటి స్థాయిలోనే ఉందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ తెలిపింది ఎక్కువ మందిలో స్వల్పస్థాయి లక్షణాలే ఉన్నాయని పేర్కొంది వాస్తవానికి వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని వివరించింది అందువల్ల డెల్టా రకంతో పిల్లలకు పెరిగిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు వివరించారు